అయోధ్య రామ మందిరం కొత్త కాలంగా ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్గా అవుతున్న అంశాల్లో ఒకటి. అందరా దీనికి ప్రాధాన్యం ఉంది. దాదాపు 500 ఏళ్ల నుంచి అయోధ్యలో రామ మందిరం కోసం ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. కానీ ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. అయితే ఈసారి మాత్రం అక్కడ మందిరాన్ని నిర్మించడంతో పాటు బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కూడా చేశారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన పనికి దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. అయోధ్య కొన్ని కోట్లది కన్న కల సాకారమైంది. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మందిరాన్ని నిర్మించడంతో పాటు బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని జనవరి 22వ తేదీన గొప్పగా జరిపింది. దేశంలోనే గతంలో ఎన్నడూ జరగనంత వైభవంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. అయోధ్య రామ మందిరం ఎంతో చక్కగా బాలరామునికి సంబంధించినటువంటి ఆ వైభవం కన్నుల పండుగగా జరిగిన నేపథ్యంలో సెలబ్రిటీస్ని కూడా ఈ కార్యక్రమానికి పిలిచారు. మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, పవన్, చరణ్ హాజరయ్యారు. అయోధ్యలో కార్యక్రమంలో పాల్గొనడం మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో చాలా భావోద్వేగమైన రోజన్నారు పవన్. ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో ఏదో తెలియని అనుభూతితో నా కళ్ళు చెమర్చాయి. దీంతో నేను మరింత ఎమోషనల్ అయ్యాను. ఎన్నో తరాల ప్రజలు పడిన ఆవేదనకు ఉపశమనం లభించి చివరకు ప్రజల ఆకాంక్ష కోరిక సాకారమైందని చెప్పుకొచ్చారు. ఇక అయోధ్య నగరంలో జరిగిన ఈ మహోన్నత కార్యక్రమంలో ఎన్నో అంశాలు హైలైట్ అయింది. కొందరు సెలబ్రిటీలు అక్కడ సందడి చేశారు. తెలుగు పరిశ్రమ నుంచి వెళ్లిన వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం గతంలో అతను అయోధ్య రామ మందిరం కోసం ఇచ్చిన విరాళమే. ప్రస్తుతం అయోధ్య రామ మందిరాన్ని నిర్మిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఎంతో మంది ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా 2021 జనవరి 22వ తేదీన రామ మందిరం కోసం 30 లక్షలు ఇచ్చారు. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత అదే తేదీన అయోధ్య ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ విరాళం ఇచ్చిన 3 ఏళ్ల తర్వాత అదే రోజున అయోధ్య రామ మందిరం ప్రారంభం కావడం, బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా అవుతోంది. సరిగ్గా అదే తేదీన ఈ రెండు జరగడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పవన్ ఫ్యాన్స్ అయితే నువ్వు దేవుడి స్వామి అంటూ తమ సంతోషాన్ని సోషల్ మీడియాతో పంచుకుంటున్నారు.